After long time we are meeting, sir. How are you? How are you and how are we? Yeah, I'm fully English in Corona holidays. I'm learning English. Too much English. Yeah. How are you, Anna? How are you, we? How are we? After a long time. Same akal mokal shikar. వాళ్ళ ఇంటికాడ చాలా కష్టమవుతుందన్న. వాళ్ళ ఇంటి దగ్గర రేషన్ షాపులన్నీ రైస్ అంతా మొత్తం అయింది. వాళ్ళ ఇంట్లో మొత్తుకుంటున్నారు, వండలేక చేస్తున్నారు వాళ్ళు. అలా భార్య వీడు నాకు దొరికి ఇంటి వండలేక చేస్తున్నారు వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ అందరు ఏడుపులో ఒకటే. నో, వీఆర్ టాకింగ్ అబౌట్ యూ ఓన్లీ. యా, ఓన్లీ ఇంగ్లీష్. యా అన్న, హౌ ఆర్ యూ అన్న? చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. యా, ఇంకా సంగతులు అన్న, ఈ ప్రస్తుతం ఏం చేస్తున్నారు? How the days are going? Oh. Yeah, I'm talking in middle between English, and you don't feel. Little English, na. Telugu maatladra boy appudu. You're not my level person. No. Oh God. Ana em chala middle duranga untrana ee madhyana inta mundulaga Bharadwaj garu vachina firing undedi eppudu em maatladadu evariki teliyadu asantadi motham salavarpoyaru meeru సినిమా ఫంక్షన్లు కనిపిస్తలేరు, ఆడియో ఫంక్షన్ కనిపిస్తలేరు. అప్పటికిప్పుడు ఫైరింగ్ వీరింగ్ అనే దానికంటే అప్పటికిప్పుడు చాలా ఫరక్ ఉన్నది. ఇప్పుడు ఏంటంటే, అప్పుడు దాసనారాయణరావు గారు ఉండేవారు, నేను ఉండేవాడిని. ఇండస్ట్రీ కంట్రోల్ ఉండేది మాకు. కంట్రోల్ చెప్పిన వాటి వినేవాళ్ళు ఉండేవారు, చెప్తానికి ఒక అర్థం ఉండేది. అది ఫైర్ అని మీలాంటి వాళ్ళు అనేవారు, మేము డిసిప్లిన్ అని మేము అనుకునేవాళ్ళం. సో దానికోసం మీద మాట్లాడేవాళ్ళు, మాట్లాడింది వినేవాళ్ళు కూడా అవతల వాళ్ళు. చెప్తే ఎందుకు చెప్పిండో అని ఒక అర్థం ఉండేది వాళ్ళకి. అలా అండర్స్టాండింగ్లో వాళ్ళు పోయేవారు. ఇప్పుడు ఎవరికాడు రాజు, ఎవడేం చెప్పినా లేదు, ఓ డిసిప్లిన్ లేదు. ఇప్పుడు మాట్లాడితే అందుకని ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేను ఇప్పుడు నారాయణరావు గారు లేకపోయినాక ఇప్పుడు ఏంటంటే, మనం అగ్నిలో ఆజ్యం పోయిపోవడం, తప్పు జరుగుతూ ఉన్నాయి. తప్పు జరిగినప్పుడు సర్దుదానికి ట్రై చేయాలి తప్ప, నేను నా స్పీడ్లో నేను మాట్లాడకపోతే అది ఇంకా కాంట్రవర్సీ ఎక్కువైతుంది, గడబడి ఎక్కువైతుంది. అది కాకుండా ఉండటం కోసం నేను సాధ్యమైనంత వరకు సామరస్యంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైనా మాట్లాడితే, నేను మాట్లాడేది తక్కువ, ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే ఓ చిన్న పెద్ద మనిషిలాగా కొంచెం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అగేనిస్ట్ మై క్యారెక్టర్ నిజంగా చెప్పాలనుకుంటాను. ఇంతకుముందు ఏంటంటే, నువ్వు తప్పు చేసినారు నోరు మీద అని అట్లా కాదు, కొంచెం ఊరుకుంటే అది కాదు, ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని అట్లా అంటున్నారు. ఇప్పుడు మీరు మీరు అట్లా, ఐ మీన్ చేంజ్ అట్లా చేస్తున్నాను అనుకుంటున్నాను నేను. మీరు తప్పు అనుకుంటున్నాను, మీరు తప్పు చేస్తున్నాను. ఈ మధ్య మన లేగర్కి అట్లా అన్నారు ఏందన్నా, మా విజయ దేవరకొండకు చిట్టు వేస్తున్నాం, ఫుల్ సక్సెస్ అయితే అయింది. నీది ఇప్పుడు నీలాంటి అవలగాళ్ళు ఉంటారు దేశంలో, ఈ అవలగాళ్ళతో నేనేం చేయలేను. ఫస్ట్ పాయింట్, ఈ పైన థంబ్నైల్స్ అంటారు, ఇప్పుడు ఈయన ఇంటర్వ్యూ చేస్తుండ్రు, ఈయన ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏం పెడతారో తెలియదు. అవులగాడు అన్న భరద్వాజ్ అంటాడేమో, అన్ననో లేదో ఏడాదో సందర్భం ఏదో ఉండదు కదా, కరెక్ట్. సో దాంట్లో నేనేమన్నంటే, ఎవరైనా కానీ ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఎవరైనా కానీ, ఒక మనిషి పేరు ఎవరి పేరు చెప్పలేను, ఎవరు ఏమనకూడదు, మనం ఎగిరెగిరి గంతేయకూడదు. నేను అటువంటి మాటలు మాట్లాడతాం కరెక్ట్ కాదు. మన సినిమాని గురించి మాట్లాడదాం. మనం హంబుల్గా ఒక సినిమా తీస్తే, సినిమా తీసినాక హంబుల్గా నేను కష్టపడి చేశాను, లేకపోతే నా సినిమాలో ఇది ఉంది, కంటెంట్ ఇది ఉంది, ఈ కంటెంట్ నేను కష్టపడి పనిచేశాను, మీరు చూడండి అని చెప్పండి. కానీ ఇట్లిట్లా అట్లట్లా ఓకరింగ్ ఏకరింగ్ అని చెప్తే వాడికి ఏముంటుంది ఇంట్రెస్ట్? ఏమో, ఎందుకు సినిమా ఎందుకు చూడాలి నేను? అంటే కాన్ఫిడెన్స్తో చెప్పిండొచ్చు. ఎవరు ఆయన చెప్పే కావాలనుకోవడం తప్పని చెప్పి, అది ఎవరైనా కానీ ఆయన అని కాదు, ఈయన నేను ఎవరి పేరు ఎత్తలే. అక్కడ లోపల చూస్తే తెలుస్తుంది వీళ్ళు దొరికిన సందని విజయ దేవరకొండ పేరు ముందు తీసుకున్నారు. ఎవరు